గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్కడికి? మెడికల్ చెకప్కి. వైఫా, నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట స్టేషన్లో టాక్ నడుస్తుంది. నేనెవరో తెలుసా? ధర్మేంద్ర హీరో. హీరో హీరో సునోగా వాలో మే వాపస్ ఆవుంగా ఆవుంగా జరూర్. నాయక్ నాయక్ వదిలే వదిలే. తెలీదు కుర్రాడు. వీడిక రాత్రి మందు కలిపి చేయొచ్చు చెప్పింది. నేను తాగలేదే, మరి కలిపాను అంతే. హాస్పిటల్కి వెళ్ళు. ఈ చిరాకులకి ఏం తక్కువ లేదు. దించు దించు. నిన్న చూడాల్సింది మొత్తం అంత ఇప్పేశారు. వరంగల్ ఎక్స్ఎంపి గారు కొడుకండి. అదే సార్, సెంట్రల్ మినిస్టర్ గా కూడా చేశారు కదా జీవన్ కుమార్ గారు. అవునా? వాళ్ళ అబ్బాయే. ఎన్ని రోజులు రాశారు సార్? 7 రోజులు రాశాను. నువ్వు చెప్పావు కదా 2 వారాలు చేశాను. ఇంటిది 2 వారాలు అండి. నమస్తే సార్. మీ నాన్నగారు ఫోన్ చేశారు, మీకు స్పెషల్గా ఏమైనా కావాలంటే. స్పెషల్ అంటే? ఇబ్బంది పడకుండా మందు సిగరెట్లు చెప్పుంటారు. ఏం అక్కర్లేదు, క్రిస్మస్ దాకా ఉపవాసం ఉంటున్నా. శిక్షలో ఉండగా దీక్షలు ఎందుకు డానే బాబు? 2 వారాలు ఏం తినకుండా తాకుండా ఉండాలంటే. జరిగింది మర్చిపోకుండా ఉండాలి కదా. హరిణి ఎక్కడికమ్మా? షాపింగ్కి సార్. పెళ్లి షాపింగా? అవును సార్. సుగంతో కలిసి వెళ్తున్నావా? దాని మాటలు అస్సలు అనుకుని అభిప్రాయానికి వాల్యూ అవ్వదు. నీకు నచ్చిందే కొనుక్కో సార్. ఏంటి? వాడెవడో అడవిలో రాళ్ళు పేల్చాడని ఫారెస్ట్ కాంట్రాక్టర్ పట్టుకొచ్చాడు. పాపం అమ్మాయి కుల్లా ఉన్నాడు సార్. ఫారెస్ట్ కాంట్రాక్టరా? కాదు సార్, రాళ్ళు పేల్చినాడు. రాళ్ళు పేల్చిన అమ్మాయికి ఏంటమ్మా, ఎలా బతుకుతావో ఏంటో నువ్వు. ఏ గన్ పౌడర్ కొట్టేసింది ఎవరు? నేనే సార్. మరి అంత గర్వం దేనికిరా? గర్వం దానికి కాదు సార్. మరి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్. నాకు కొడుకున్నాడు రా, మరి దాంట్లో గర్వపడడానికి ఏముంది? పెద్ద అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తాను సార్. ఈ విషయంలో గర్వపడచ్చు రా. ఏమయ్య రావసావి, అయినా వయసు చూస్తే చిన్నగానే ఉన్నా, ఇంజనీరింగ్ చదివేంత కూతురుందా? చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది సార్. పిల్లల్ని కూడా ఓ ఉద్యమంలో వెంటనే కానీ చుట్టాడు సార్. గన్ పౌడర్ కొట్టేశాడా లేదా దాని గురించి అడగండి సార్. ముందు రేషన్ షాప్ లో దొరకదు కదా, అందుకే కొట్టేసింటాడు. నీ పేరేంటో? సెబాస్టియన్ సార్. సెబాస్టియన్. నాకు ఎదిగిన 2 కూతుర్లు ఉన్నారు సార్. ఇందాక చెప్పావు వాళ్ళకి బాత్రూమ్ అయినా ఉండాలి కదా సార్. ఖచ్చితంగా. బ్యాంక్ వాళ్ళు పునాదులు వేస్తే కానీ లోన్ ఏమన్నా ఉన్నారు సార్. అంటారుగా పునాదులు లేవాలంటే రాళ్ళు కావాలి కదా సార్. పాయింట్. అందుకనే పేల్చేశాను సార్. నాకు జైలుకెళ్ళం కూడా భయం లేదండి. ఈ కాటాటగాడి వాడి పరిస్థితులు కుక్క కదా హీరో సార్. నా కూతుళ్ళు భద్రంగా ఉంటారు, ఒక్క మాట ఇవ్వాలి సార్ చాలు. ఇప్పుడే లోపలికి చుట్టారు సార్. నేను వీళ్ళు ఎవరిని నమ్మను సార్. మిమ్మల్ని తప్ప. టచ్ చేశాడా? బి రావసావి రాసుకో సార్. కేసు దర్యాప్తులో ఉంది, తీవ్ర పరిశోధన జరుగుతుంది, రాసుకో. అలాగే సార్. నువ్వు వెళ్ళిపో. ఏంటి సార్, అరెస్ట్ చేయకుండా రూల్స్ అగేన్స్ట్ గా పంపించేస్తున్నారు. రూల్స్ అగేన్స్ట్ అంటే నేరం చేసిన లోపల కూర్చోబెట్టి మందు పోసి మర్యాదలు చేసే స్టేషన్ అనుకున్నావా? ఇది శ్రీశైలం తహసీల్ రిజర్వ్ ఫారెస్ట్ 2nd డివిజన్ పోలీస్ స్టేషన్ ఆఫ్ వర్కింగ్ అండర్ భీమ్లా నాయక్, ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ ది హోల్ డివిజన్. దాట్స్ ద స్పిరిట్ బాయ్స్. రే చెప్తున్నా, ఒక్క క్షణం ఉన్నావు అంటే కాళ్ళు కిళ్ళు ఎరగొడతాను, వెళ్ళిపో.
ఏ సెబాస్టియన్ సార్? రాళ్ళు సరిపోతాయా? లేదు సార్. ఇంకా కావాలా? ఇంకా కావాలి సార్. కొంచెం గన్ పౌడర్ తీసుకో. థ్యాంక్ యూ సార్. కొద్దిగా పెట్టట్లేదు, కనీసం నువ్వన్నా పెట్టరా. నమస్కారం. నమస్కారం. ఇది సంస్కారం. మీకు ఎలాగో లేదు, చూపించరాది. ఏంటది? బెయిల్ పేపర్స్ నిన్నే హైకోర్టు నుంచి తెప్పించుకున్నాను. ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి సంతకం బయట పోమన్నారు. రిజిస్టర్ ఎక్కడ? స్ట్రైట్గా బయటికి లెఫ్ట్ తీసుకో. రిజిస్టర్ టీ షాప్లో పెట్టారా? కాదు, దాటి ముందుకెళ్ళు. కొమ్మ తీసిపోయిందా ఏంటి? రైట్ తీసుకుంటే కిరాణా కొట్టు వస్తుంది. మన సుబ్బయ్యగా అక్కడే వెంకటరామాయణ కోవాలి తెలుగు క్యాలెండర్ జరుగుతుంది. దాంట్లో డేట్ చూసి వాళ్ళు శుక్రవారం ఇట్టే తెలిసిపోతుంది. ఇంత దూరం రానక్కర్లా. నేను తాగుతాను కరెక్టే, కానీ శుక్రవారానికి సోమవారానికి తేడా తెలియనంత తాగను. సోమవారం పని ఉంది. అర్జెంట్ పనా? చాలా. రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్లే. ఎస్ఐ గారు జోకేశారండి. ఆడేంట్రా, మన మీద దేవుడే జోకేశాడు. ఈ ఒంటి మీద యూనిఫామ్ చూసుకుని పోర్రా, ఎగురుతున్నావు. రోజు యూనిఫామ్ తీసేసి ఇంటికి వెళ్తా, నెలకి నాలుగు రోజులు ల్యాండ్రికేసి తిరుగుతా. నీకు వీలునప్పుడు రా, చూసుకుందాం. ఏంటి సార్, ఈగో గ్లోగోలు తయారయ్యాడు. నేను ప్రతీకారానికి పర్యాయ పదం అంటుండ్రా. మన వల్ల కాకపోతే ఇంకోటి తగిలించానా తగలటించా సమస్య లేదు. మహోన్నతుడా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రములు. ప్రభువా, నీ కుమారులకు నీ కాపుదల ఉంచి ఇదిగో ఈ క్రిస్మస్ యొక్క శుభదినమున మీ కుమారులు జీవని కుమారుని యొక్క దానియేల్ గారి విషయంలో ప్రార్థించుచుండగా నీ దివ్యమైన హస్తములు నీ కుమారుడి మీద ఉంచండి, నీ కుమారునికి ఇచ్చిన భార్య మీద ఉంచండి. ఇదిగో గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానమన్నావు. అట్టి బహుమానము నీ కుమార్తెకి ఇచ్చి ఉన్నావు కాబట్టి నా తండ్రి, నీవే ఈ బిడ్డలకి తోడుగా ఉండి నీవే మహిమ దీవెనలు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్ యు బాబా. ఏంటి పరిస్థితి? ఫాస్టింగ్ చేస్తున్నా. తిను. వద్దన్నా, మనతో పెట్టుకుంటే వాడికి ఎక్కకూడదు. నువ్వెందుకు రమానేయడం? ఎందుకు బాబా మనకే గొడవలు? ఇదొక పీడకలు అనుకుని వదిలేచ్చు కదా. వాడేమన్నా పడుకున్నాడా పీడకలు అనుకోవడానికి? మన ఇంటి లివింగ్ రూమ్ నుండి మాట్లాడినట్టు మాట్లాడుకో. జైలు విజిటింగ్ రూమ్ ఇది. ఊరు 5 రోజులు వచ్చేస్తుంది. ఎడుకు అయిందా? రే, మన ఎలక్షన్లో మనం ఓడిపోయాం. అయినా రోడ్డు కాంట్రాక్ట్ మనకే వస్తుంది. ఎందుకంటే నేను ఇంకా ఎక్స్ఎంపీ అనుకోలా. అనుకోను కూడా. నువ్వు కూడా నేను తప్పు చేశాను వాడు పట్టుకున్నాడు అనుకోకో. నేనేం చేసినా వాడు ఆపలేడు అనుకో. అప్పుడు చూడు. మెరీ క్రిస్మస్. రాకు.
ఇంకెంతసేపు? ఇదేమన్నా హోటల్ అనుకుంటున్నారా? జైలు బెయిల్ అన్నాక బోల్డ్ కండిషన్స్ సంతకాలు ఉంటాయి. ఇక్కడో సంతకం పెట్టి, పోలీస్ స్టేషన్లో వారానికి 2 సార్లు సంతకాలు పెట్టి, ఇంక మావాడు ఇంటికి వెళ్ళేటప్పుడు? బయటకు వచ్చేదాకా అన్నిటికీ తలూపాలయ్యా. కొంచెం ఆగి బెయిల్ కండిషన్స్ మాడిఫై చేయమని. ఏంట్రా ఇది? వాడు గట్టిగా రాశాడు, మనం క్లియర్ గా తీసాం. ఇది బయటకు వస్తాడు కథం అంతేగా. ఏంటిది ఈ గ్యాప్ లో? పోలీసు వాడికి ఎఫ్ఐఆర్ రాసావు నువ్వు? నచ్చింది కదా, నచ్చింది కదా. అద్దిరా డానీ అంటే సింహం బోన్లోంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అడుగుకెళ్ళి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.